జిల్లా పాలమనేరు నియోజకవర్గం పాలమనేరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నందు వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పాలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు వస్తే ఇప్పుడు అందుతున్న పలు సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని, సచివాలయాలు రద్దు చేసి మళ్లీ జన్మభూమి కమిటీలను తీసుకొస్తారని, మంచి చేసే జగన్మోహన్ రెడ్డి మనం మరొకసారి మళ్లీ గెలిపించుకోవాలని, మీ జీవితాల్లో చిరునవ్వులు కొనసాగాలంటే మళ్లీ జగనన్న సీఎం కావాలని, ప్రతిపక్ష పార్టీలు చేసే అసత్య ఆరోపణలు, అసత్య ప్రచారాలు ఏమాత్రం నమ్మవద్దని సూచించారు. మన జిల్లా అంతా కూడా పెట్టాలని పిలుచుకునే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు తనదైన శైలిలో దేశ రాజకీయాల్లోనే ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి మహోన్నతమైనటువంటి గొప్ప నాయకుడిగా ఎదిగినటువంటి కాంగ్రెస్ స్పీకర్ గారు మిథున్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు రెడ్డప్పన్న గారు, చైర్పర్సన్ గారు చాముండేశ్వరి సుధాకర్ గారు, అదేవిధంగా కృష్ణమూర్తి గారు, అదేవిధంగా పవిత్రమ్మ గారు, ముఖ్యంగా మీకు అందరికీ కూడా తీసేపు మాట్లాడినటువంటి ప్రసన్న గారు, దేశమ్మ గారు, అదేవిధంగా ఇచ్చేసినటువంటి కౌన్సిలర్లు, సర్పంచులు, ఆర్టీఓ సార్ గారికి, సర్పంచులకు, ముఖ్య నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం ఎవరైతే ఇచ్చేశారో పేరు పేరును అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీడియా సేవలకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అక్క చెల్లెమ్మలు గారికి, అదేవిధంగా ఈరోజు కుటుంబ సమేతంగా ఎక్కడో వెళ్ళినారు కాబట్టి ఈరోజు ఇక్కడ లేని మని జెడ్పీ చైర్మన్ వాసన్న గారికి, అదేవిధంగా నియోజకవర్గంలోనే గొప్ప పేరు పెట్టుకొని కొద్దిపాటి ఓట్లతో ఎమ్మెల్యేగా మిస్ అయ్యి ఆయనకంటూ ఆయన మంచితనానికే ఒక ఓట్ బ్యాంక్ పెట్టుకున్న మన పెద్దలు గౌరవనీయులు బోసన్న గారికి ఎంతో మంచి పేరుండే వ్యక్తి. అలాంటి వ్యక్తులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండాలంటే పార్టీకి ఎంతో బలం అని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తాను. అదేవిధంగా నా కౌన్సిలర్ మిత్రులకు, ఈరోజు ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన మహిళలకు, మీడియా మిత్రులు, అధికారులు అందరికి కూడా పేరు పేరిన నమస్కారము. ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా ఒక రెండు విషయాలు చెప్పి, భోజనం టైం అవస్తా ఉంది, ఒక 5 నిమిషాల్లో ఒక 2 విషయాలు మీకు చెప్పి త్వరగా ముగించాలనుకుంటాను. మొదటి విషయం ఏమంటే, మీరందరూ కూడా ఎంతో కష్టపడి మీ జీవితాల్లో ఎంతో మీ పిల్లల్ని కానీ, లేకపోతే మీ భర్తలు కానీ, మీ కుటుంబాలని ఎంతో కష్టపడి ఈరోజు మీ కుటుంబాలు అన్నీ కూడా పైకి వచ్చే విధంగా మీరు కష్టపడుతూ ఉన్నారు. మీకు మంచేది చెడ్డేది మీకన్నా, మీకు ఇక్కడ ఉండే మహిళలకన్నా మంచేది చెడ్డేది ఎవరు కూడా మీకన్నా మంచిగా తెలియదు. మంచితనం అంటే ఒకరిని మోసం చేయకుండా